చేస్తున్నాను, నువ్వు నాకు చెప్తావు ఏమిటి, బోర్డు మార్చడం గట్టా జరగలేదు, చూసి ఎక్కాను చదివి ఎక్కాను అంటున్నావు కాబట్టి మళ్ళా ఒకసారి చూసి చదివి ఎక్కిది కానీ అని బస్సును ఆగేలాగా చేసి వీడిని దిగేలాగా చేసి వీడు దిగిన తర్వాత ఇప్పుడు చదవరా రైట్ రైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్ధాంతరంగా తిమ్మరాజు పాలెం దాటకి దించేశారండి అండి. మళ్ళీ అక్కడ నుండి వాడు నిడదవుల బస్ స్టాండ్కి రావాలి, లేక కుదరదు. రావాలంటే ఆటోలన్నీ నిండిపోయి వస్తున్నాయి. ఎవరిని లిఫ్ట్ అడుగుదామన్నా బళ్ళు ఖాళీ లేవు. పోనీ ఆటోలో ఇరుక్కెక్కుదామా అంటే వీడు తెల్లబట్టలు వేసాడు పెళ్లి బట్టలు. మరి ఆ నాలుగు రోజులు మెరిసిపోతారు కదండి, తర్వాత తెలిసిపోతారు. కానీ అది వాచింగ్ ఇచ్చి పెట్టి ఎవడో దుబాయ్ నుండి తెచ్చిన శాత్ర కొట్టేసుకున్నాడు. కనుక ఆ ఎక్కితే చొక్కా నలిగిపోద్దేమో, వాళ్ళ చెమటకము నాకు అంటుకుపోద్దేమో అనుకున్నాడేమో, నడక మొదలెట్టాడు. నడిచి 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 విసిగి వేసారిపోయి ఆ ఎండ దెబ్బకి కరెన్షా కొట్టిన కాకిలాగా వడదెబ్బ తగిలిన ఉడతలాగా అయిపోయాడు. మొత్తానికి నిడదవోలు బస్టాండ్కి చేరుకున్నాడు. నిడదవోలు బస్టాండ్కి చేరుకున్న తర్వాత కూర్చోవటానికి సిమెంటు దిమ్మల లాంటివి ఉంటాయి, కూర్చున్నాడు. కూర్చుని అక్కడికి దగ్గరలో కురాన్ చూశాడు. బాబు ఇటు నిన్నే తాడేపల్లిగూడెం బస్సు వచ్చిందా? తాడేపల్లిగూడెం బస్సు వస్తే కొద్ది నాకు చెప్పండే, నేను తాడేపల్లిగూడెం వెళ్ళాలి అని అడుగుతున్నాడు. అదేదో ముందే అడిగితే ఇన్ని తెప్పలు ఉన్నాయి వీడికి లేవు, కానీ అడగడం ఏ ఎక్కడ తక్కువ అయిపోతామా అని ఫీలింగ్ ఇడికి. అదేదో ముందే అడగొచ్చుగా, ముందే అడిగి తెలుసుకో, మేలైన మార్గమేదో దేవునికి మహిమ కలుగునుగాక. మేలైన మార్గమేదో ముందే అడిగి తెలుసుకో, నువ్వు అడిగి తెలుసుకుంటావనే బస్టాండ్లో సమాచార కేంద్రం పెట్టినట్టు నీ కొరకు దేవుడు దైవ సేవకుణ్ణి పెట్టాడు ఈ ప్రాంతంలో. స్తోత్రం చెప్పండి. నువ్వు అడిగి తెలుసుకుంటావనే 25 సంవత్సరాలుగా దేవుడు ఇక్కడ సంఘ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. స్తోత్రం. నువ్వు అడిగి తెలుసుకుంటావనే నీ కొరకు దేవుడు తన ఆలయాన్ని కట్టించారు నీ ప్రాంతంలో. ఒబేదేదోము ఇంటిని ఆశీర్వదించటానికి మందసాన్ని పెట్టించిన దేవుడు నిన్ను నీ ప్రాంతాన్ని రక్షించి ఆశీర్వదించడానికి మందిరాన్ని కట్టించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని ఏర్పాట్లు చేసినా అడగటం లేదంటే అది ఎవరి తప్పు? అడిగి తెలుసుకోని నీ తప్పు. అడిగి తెలుసుకో, మేలైన మార్గం ఏదో. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నువ్వు అడగకపోయినా నీకు చెప్పటానికి, తెలియచేయటానికి నీకోసమే ఈ కోటాలు దేవుడు ఏర్పాటు చేయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించి సత్యస్వరూపి అయిన యేసయ్యకు చోటిస్తే నీ బ్రతుకు ధన్యమవుతుంది. ఒక అక్షరం చూసి వసిక్కునోళ్లాగా ప్రవర్తించకూడదు ఎవరు. యేసు క్రీస్తు ఆ అంటే అమెరికా కాదు, తా అంటే తాడేపల్లిగూడెమే కాదు, తాడిమళ్ళకు కూడా ఉంది. ఆ అంటే అమెరికా కాదు, అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. పూర్తిగా తెలియక కొంతమంది అమెరికా అనుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెబుతాను, అమెరికా అనేటువంటి దేశం ఏర్పడి 600 సంవత్సరాలు ఇంకా పూర్తవలేదు. అమెరికా అనేటువంటి దేశం ఏర్పడి 600 సంవత్సరాలు ఇంకా పూర్తవలేదు. మొదటి శతాబ్దంలోనే సువార్త వచ్చింది మన దేశానికి. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త మన దేశానికి వచ్చేటప్పటికి అమెరికా అనేటువంటి ఒక దేశమే లేదు. కనుక నేనేమంటున్నానంటే, చరిత్ర ప్రకారం చూస్తే ఇండియా దేశం నుండి, పాలస్తీనా ప్రాంతం నుండి అమెరికాకు సువార్త వెళ్ళిందని చరిత్ర చెబుతోంది. కనుక యేసయ్య అమెరికా వాళ్ళ దేవుడు కాదు, అమెరికా వాళ్లకు కూడా దేవుడు. స్తోత్రం. అమెరికా వాళ్లకు కూడా దేవుడు ఆయన. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. సత్యాన్ని అడ్డగిస్తే పోడవుతావు, చేర్చుకుంటే బాగుపడతావు. ఇంకా కొంతమంది బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనే మాటతో అడ్డగిస్తున్నారు సత్యాన్ని చేర్చుకోకుండా. పైగా ఒక కల్పించిన కథ ఒకటి ఉంటుంది వాళ్ళకి, కవరింగ్ కథ. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మతాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన ఈ మతం ద్వారా ప్రజలందరినీ తమ వైపు తిప్పేసుకుని మళ్ళా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ఉక్కుపాదాల చేత మన నెత్తెక్కి తొక్కేయటానికి వాళ్ళ ప్లాన్, వాళ్ళ ప్లాన్లో ఒక భాగమే క్రైస్తవ్యం అని చెప్పేటువంటి శవపేటిక మహాలోళ్ళు ఉన్నారు.
మీకు తెలుసో లేదో, స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య భూమిక పోషించి బ్రిటిష్ వాళ్ళ పీచమణిచి వాళ్ళను తరిమేసిన వాళ్ళల్లో అధిక సంఖ్యకులు మన క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చరిత్ర నమోదు చేయబడి ఉంది. మల్లెపువ్వు గంప కింద పెడితే వాసన రావటం మానుద్దా అని పెద్దవాళ్ళు అన్నట్లు, కొంతమంది కుయుక్తితో వాళ్ళ చరిత్రను అదిమి పట్టి దాచిపెట్టినా చరిత్ర దాగలేదు, బయటకు వచ్చింది. ఆధారాలతో సైతంగా ఇప్పుడు ప్రచురణలో ఉంది. నా దగ్గర కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరులు వీరురాండులైన క్రైస్తవుల జాబితా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ చరిత్ర ఎందుకు బయటికి పెట్టలేదంటే వాళ్ళు క్రైస్తవులు గనుక, ప్రభువు నమ్మిన వాళ్ళు గనుక. నీకు ఇంకా అర్థం కావటానికి, సతీ సహగమనం అని ఒక దురాచారం ఉండేది మన దేశంలో. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కలిపి తగలేసేసేవాళ్ళు, సతీ సహగమనం. ఈ సతీ సహగమనం అనేటువంటి దురాచారానికి అడ్డు తగిలి అణిచేసిన వ్యక్తి పేరు ఏమిటి చెప్పండి అంటే మన దేశానికి చెందినోడి పేరు చెప్తాం. తప్పులేదు, చెప్పటంలో తప్పులేదు. కానీ చరిత్రను ఎరిగితే ప్రాముఖ్యంగా చెప్పవలసిన పేర్లలో ఒక ముఖ్యమైన పేరు విలియం కేరీ గారు. సతీ సహగమనం అనబడిన దురాచారానికి అడ్డు తగిలి ఎదురు నిలిచి ఆ భయంకరమైనటువంటి దురాచారాన్ని అణిచేయటానికి అహర్నిశలు శ్రమించి ఎంతో పాటుపడిన వ్యక్తి విలియం కేరీ గారు. ఆయన పేరు చెప్పరు. సతీ సహగమనం అనేటువంటి దురాచారాన్ని అణిచేసిన సందర్భంలో ఆయన పేరు ఎవరో పట్టించుకోరు. ఎందుకు అంటే అతడు క్రైస్తవుడు గనుక, మన దేశం వాడు కాదు గనుక. ఎంత స్వార్థం, ఎంత భయంకరం. మనం ఆలోచన చేస్తే విలియం కేరీ గారి పేరు ఆ విషయంలో ఎలాగైతే బయటికి రాకుండా దాచారో, స్వాతంత్ర్య పోరాట విషయంలో కూడా క్రైస్తవులైన వారు పాల్గొన్నా వాళ్ళ చరిత్రను బయటికి రానివ్వకుండా చేశారు. సత్యాన్ని అడ్డగించగలవేమో కానీ ఆపటం నీ వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. బయటకు వచ్చింది చరిత్ర. కనుకనే చెబుతున్నాను, బ్రిటిష్ వాళ్ళ పీచమణిచి తరివేసిన వాళ్ళల్లో అధిక సంఖ్యకులు క్రైస్తవులు. పైగా స్వాతంత్ర్య పోరాటం అనేటువంటి ఉద్యమానికి ఊపిరులూదింది దేవుని వాక్యమే. మహాత్మా గాంధీ గారు తాను చేసినటువంటి ఉపన్యాసాలలో ప్రభువుని గురించి, ప్రభు వాక్యాన్ని గురించి ఉటంకించినటువంటి విషయములలో ఒకటి ఏమిటంటే, అతను అంటాడు, కొండ మీద ప్రసంగము నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది అంటాడు. ప్రభు ఏ కొండ మీదైతే ఉండి ప్రసంగించారో ఆ కొండ ఎక్కటానికి, ఆ కొండ ప్రాంతాన్ని అంతటినీ చూడడానికి, ఆ ప్రాంతంలో దేవుని మాటలు చదువుకోవటానికి ఈ గాడిదకు దేవుడు అవకాశం ఇచ్చారు. స్తోత్రం. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కొండ మీద ప్రభువు ప్రసంగం చేసినటువంటి ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాను నేను. ఆయన గాలివాటం ఎటైతే ఉందో గమనించి అటువైపు ప్రజల్ని కూర్చోబెట్టి అందరికి అర్థమయ్యేలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. దానిని కొండ మీద ప్రసంగం అంటారు. అందులో ధన్యతలను గురించి స్తోత్రం. ఈ ధన్యతలలో ఒక ధన్యత, సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుందురు అనేటువంటి ఆ వాక్యం ఒక ఆయుధంగా ఉపయోగపడింది స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ గారికి. కొండ మీద ప్రసంగంలో ప్రభువు పలికిన అనేకమైన మాటలు తన ఉపన్యాసాలలో అతను వాడుకున్నారు. కొండ మీద ప్రసంగం నాకు స్ఫూర్తిదాయకమైందని ఆయన పలికారు. ఉవ్వెత్తున చక్కటి ఉద్యమం లేవనెత్తబడి బానిస శృంఖలాలు తెగిపోవడానికి గల ముఖ్య కారణం దేవుని వాక్యం కూడాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని విధాలుగా దేవుని వాక్యము కావచ్చు, వాక్యపు మాటల బాటలో నడిచే క్రైస్తవులు కావచ్చు, స్వాతంత్ర్య పోరాటంలో ఎంతగానో అలుపెరగని శ్రమను పడ్డారు. కనుక వాళ్ళు మళ్ళా వస్తారా, వస్తే ఉండనిస్తామా, వచ్చే అంత విసులుబాటు వాళ్ళకుందా? ఏసయ్య బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటారు చాలామంది. బ్రిటిష్ వాళ్ళను తరిమేసిన వాళ్ళల్లో ముఖ్యులు క్రైస్తవులే.
విదేశీ వాళ్ళ దేవుడు ఎలా అవుతాడు? ప్రభు. ఆ రోజుల్లో ఉద్యమం యొక్క విషయాలన్నింటినీ పత్రికల రూపంలో ప్రజలకు తెలియజేసిన వాళ్ళు కూడా క్రైస్తవులే. అసలు పత్రికా పరిచర్య ప్రారంభించిందే క్రైస్తవులు కదండి. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహాలు వేసుకుని మేమిది మేమది మేమంతా ఇంత అని చెప్పుకునే వాళ్ళు కాదు చేసింది. పత్రికల ద్వారా ప్రజలకు విషయాన్ని విశదీకరించిన వాళ్ళు కూడా క్రైస్తవులే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే తరివేసిందే మనం, మళ్ళీ రాణిస్తామా? పైగా యేసు ప్రభువు వారు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని పలికే వాళ్ళు ఆగస్టు 15వ తేదీన, 15 ఆగస్టు అంటాం మనం, ఆగస్టు 15వ తేదీన ఆ జెండావందన పండుగకు వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు తినేసి వచ్చే బ్యాచ్ అన్నాళ్ళు. అక్కడికి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు తినేసి వచ్చేయటం కాదు, అక్కడ చెప్పే ఉపన్యాసాన్ని కొద్దిసేపు వినండి. ఆగస్టు 15వ తేదీన జెండావందన పండుగలో ప్రకటించేటువంటి ఉపన్యాసాన్ని వింటే అర్థమైపోతుంది మీకు. ఏమిటో తెలుసా? 14వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు. 1వ శతాబ్దంలోనే సువార్త ప్రకటించడానికి తోమా గారు వచ్చారు మన దేశానికి. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రిటిష్ వాళ్ళు రావటానికి 1400 సంవత్సరాలకు ముందే సువార్త వచ్చింది మన దేశానికి. బ్రిటిష్ వాళ్ళు తీసుకురావటం ఏంటి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి? బ్రిటిష్ వాళ్ళకంటే 1400 సంవత్సరాలకు ముందే సువార్త వచ్చింది మన దేశానికి. సువార్త ప్రకటింపబడింది మన దేశంలో, సంఘాలు కట్టబడ్డాయి మన దేశంలో. అందుకనే చెబుతున్నాను, యేసయ్య బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్లకు కూడా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.